రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో ప్రజా ప్రతినిధులు అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో గల్లీ గల్లీకి హైడ్రోక్లోరైడ్ చేయించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని చాటింపు చేయించారు. అనవసరంగా బయటకు రాకూడదని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని గ్రామ సర్పంచ్ ఉదయలక్ష్మి స్వామి సూచించారు. బాధితుల ఇంటితో పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో సైతం హైపోక్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్ తో కలిపి పిచికారీ చేయించారు. గ్రామంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, పంచాయతీ పాలక వర్గం, ఆర్ఎంపీ డాక్టర్ వద్ద వైద్యం చేయించుకున్న వారి పేర్లు, వారి వివరాలు సేకరిస్తున్నారు. గ్రామంలో ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే తమకు సమాచారం అందించాలని సర్పంచ్ సూచించారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉదయలక్ష్మి స్వామి, ఉప సర్పంచ్ వేముల నాయక్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ఒక ఆర్ఎంపీ డాక్టర్లు ప్రథమ చికిత్స హాస్పిటల్ పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రథమ చికిత్స చేయించున్నారు. దురదృష్టవశాత్తు నిన్నటి రోజున కరోనా టెస్ట్ చేయించుకున్న తర్వాత ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఈ విషయం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు తెలియజేసి అందరినీ అప్రమత్తం చేసి ఎక్కడైతే ఆర్ఎంపీ డాక్టర్ పెట్టుకున్నటువంటి హాస్పిటల్ వద్ద గ్రామ పంచాయతీ సిబ్బందితో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే చికిత్స చేయించుకున్నారో వారిని గుర్తించి రేపటి రోజున ప్రథమ చికిత్స కేంద్రం ధర్మారం కానీ రామాయంపేట కానీ పంపిస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ మాస్కులు ధరించి తిరగవలసిందిగా కోరుతూ, సామాజిక దూరం పాటించవలసిందిగా తెలియజేయండి.